స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో నంద్యాలలో చంద్రబాబును అరెస్ట్ చేశారు సిఐడి పోలీసులు. చంద్రబాబును విజయవాడకు తీసుకువెళ్ళడానికి రంగం సిద్ధం చేశారు. సెక్షన్ ఐపీసీ 166, 167, 420, 418, 471, 471A, 409, 465, 468 సెక్షన్స్ కింద సిఐడి అదుపులోకి తీసుకుంది. ఇక నంద్యాలలో చంద్రబాబు బస చేసిన ఆర్కే ఫంక్షన్ హాల్ దగ్గరకు అర్ధరాత్రి తర్వాత డీఐజీ రఘురామ ఆధ్వర్యంలో ఆయన అదుపులోకి తీసుకున్నారు. అయితే ఎఫ్ఐఆర్ వేయలేదు, నోటీసులు ఇవ్వలేదు, ఏదో జరిగిందని కేసు పెడుతున్నారని చంద్రబాబు వాదించారు. అరెస్టు చేయడానికి వచ్చిన సిఐడి ఆఫీసర్స్తో వాదనలకు దిగారు. తనకు రాజ్యాంగమే ఆధారమన్నారు. ఆధారాలు లేకుండానే అరెస్టు ఎలా చేస్తారని బాబు ప్రశ్నించారు. స్కిల్ స్కామ్ కేసులో తన పేరు ఎక్కడ ఉందో చూపించాలంటూ డిమాండ్ చేశారు. ఆధారాలు లేకుండానే ఎలా అరెస్ట్ చేస్తారని ప్రశ్నించారు. ఆధారాలు ఉంటే ఉరి తీయండి అన్నారు. ఎఫ్ఐఆర్ కాపీ చూపించమని చంద్రబాబు లాయర్లు కూడా సిఐడి అధికారులకు తమ వాదనలు వినిపించారు. 51 CRPC ప్రకారం చంద్రబాబును అదుపులోకి తీసుకున్నారు సిఐడి పోలీసులు. స్కామ్లో బాబు పాత్ర ఉందని ఇప్పటికే హైకోర్టుకు తెలిపామన్నారు. రిమాండ్ రిపోర్ట్ మొత్తం ఇవ్వటం వివరాలు కుదరదని, అలాగే వివరాలు తర్వాత ఇస్తామని కూడా చెప్పారు. అనవసరమైన వాదనలతో తమ టైం వేస్ట్ చేయవద్దని సిఐడి అధికారులు ఓ సమయంలో హెచ్చరించారు. అలాగే డీఐజీని చుట్టుముట్టి బెదిరిస్తున్నారా అని అధికారులు నిలదీశారు. తాము ప్రొసీజర్ ప్రకారమే పనిచేస్తున్నామన్నారు. జరుగుతున్న పరిణామాలకు సంబంధించి మోర్ అప్డేట్స్ చంద్రశేఖర్ అంచనానికి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. చంద్రశేఖర్, మొత్తానికి ఈరోజు ఉదయం నుంచి తెల్లవారుజాము నుంచి జరుగుతున్న హై డ్రామాని ఏ విధంగా చూడాలి? మొత్తానికి చంద్రబాబుని అరెస్ట్ చేయడం జరిగిందని ఒక సమాచారం వస్తుంది. సో ఏంటి అప్డేట్స్? ఏంటి అయితే పోలీసులు ఇచ్చారు, అరెస్ట్ చేస్తున్నట్టు కూడా ఆయనకి చెప్పారు. అరెస్ట్కి సంబంధించిన ప్రాసెస్ ఎలా జరుగుతుంది, నా పేరు ఎఫ్ఐఆర్లో పెట్టకుండా ప్రైమపేసీ లేకుండా నన్ను ఎలా అరెస్ట్ చేస్తున్నారంటూ చంద్రబాబు నాయుడు, చంద్రబాబుతో పాటు ఆయన లాయర్లందరూ కూడా దర్యాప్తు అధికారులతోటి మాట్లాడినంతా కూడా మనం లైవ్లో చూసాము, ఎన్టీవీలో ఎక్స్క్లూజివ్గా ఇచ్చాము. ఆ తర్వాత ఈ వాదనలు ప్రతివాదనల తర్వాత పోలీసులు 51 CRPC నోటీసు చంద్రబాబుకి ఇచ్చారు. మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నట్టు మాకు కోఆపరేట్ చేయాలని వాళ్ళు కోరారు. చంద్రబాబు కూడా దానికి అంగీకరించారు. కాసేపట్లో చంద్రబాబును తీసుకొని పోలీసులు బయలుదేరే అవకాశం ఉంది. వరవకల్ ఎయిర్పోర్ట్ అంటే కర్నూలు ఎయిర్పోర్ట్ నుంచి హెలికాప్టర్ ద్వారా విజయవాడకు తీసుకొస్తారు చంద్రబాబును అనే సమాచారం ఒకటి వస్తూ ఉంది. అది ఎంతవరకు కరెక్ట్ అనేది కొద్దిసేపు అయితే కానీ మనకి సమాచారం వచ్చే అవకాశం లేదు. మొత్తానికి స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ అనేది గత 2021 నుంచి కూడా నడుస్తూ ఉంది. దీని మీద సిఐడి విచారణ, అలాగే సిఐడి విచారణ మీద ఈడీ కూడా ఎంటర్ అయిపోయింది. ఒక నలుగురిని ఈ కేసులో అరెస్ట్ కూడా ఈడీ చేసింది. కొన్ని ఆస్తులను కూడా ఈడీ అటాచ్మెంట్ చేసింది. చంద్రబాబు పాత్ర ఉంది. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ స్కామ్లు అనేది వైసీపీ ఎప్పటి నుంచి ఆరోపిస్తుంది. 2021 సెప్టెంబర్ 9 ఈ వ్యవహారం మీద మొదటిసారిగా ఈ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అజయ్ రెడ్డి ఒక కేసు పెట్టారు. ఆ కేసును సిఐడి టేకప్ చేసింది. మొత్తం 3,300 కోట్ల రూపాయలు విలువైన ఈ స్కిల్ డెవలప్మెంట్ వ్యవహారానికి సంబంధించి దాదాపు 300 కోట్ల రూపాయలు చేతులు మారిపోయాయి. ఇవన్నీ చంద్రబాబుకి, చంద్రబాబు మనుషులకి చేరాయి అనేది సిఐడి ఆరోపిస్తూ ఉంది. స్కిల్ డెవలప్మెంట్ అంటే ఏంటంటే, తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక 2014 రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో ఉన్న యువకులకి వృత్తి విద్యలో షార్ట్ టర్మ్ కోచింగ్ ఇవ్వటము, అంటే చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళకి కంప్యూటర్ ద్వారా కోచింగ్ ఇవ్వటం, ఆ కోచింగ్ సెంటర్లకి కంప్యూటర్లు సాఫ్ట్వేర్ ఇవన్నీ సరఫరా చేసి వాటన్నిటిని ఆ సెంటర్లో పెట్టి ఆ సెంటర్లోకి వచ్చే నిరుద్యోగులకు ఎవరైతే ఉందో వాళ్ళకి స్కిల్స్ డెవలప్మెంట్ చేసుకునే విధంగా ట్రైన్ చేయటం కోసం ఈ ప్రాజెక్టు ఉద్దేశించారు. ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం ఇది, అన్ని జిల్లాల్లో కూడా సెంటర్లు పెట్టడం, ఆ సెంటర్లో ట్రైనింగ్ ఇవ్వడం. దీనికి సంబంధించి జర్మనీ
దానికి సంబంధించిన సీమన్స్ కంపెనీ అనే కంపెనీ 90% మొత్తం ప్రాజెక్టు 3,300 కోట్లు మొత్తం ప్రాజెక్టు కాస్ట్ 3,300 కోట్లు అయితే అందులో 90% సీమన్స్ కంపెనీ ప్రొవైడ్ చేయడానికి ముందుకు వచ్చింది. ఆ విధంగా ఏపీ ప్రభుత్వం ఆ సంస్థతోటి ఎంఓయూ చేసుకుంది. 90% సీమన్స్ కంపెనీ ఇస్తే మిగతా 10% అనేది ఏపీ గవర్నమెంట్ అప్పుడున్న చంద్రబాబు గవర్నమెంట్ ఆ సంస్థకి ఇవ్వాలి. అంటే 90% సీమన్స్ కంపెనీ 10% ఏపీ గవర్నమెంట్. అంటే 3,300 కోట్ల రూపాయలు విలువయ్యే ఈ మొత్తం ప్రాజెక్టులో 2,700 కోట్ల చిల్లర సీమెన్స్ కంపెనీ ఇస్తుంది, 300 కోట్ల చిల్లర ఏమో ఏపీ గవర్నమెంట్ ఇస్తుంది. ఈ రెండు డబ్బులతోటి ఇలా కంప్యూటర్స్ సాఫ్ట్వేర్ అంతా కూడా డెవలప్ చేసేసి వాటిని జిల్లాల వారీగా సెంటర్స్లో పెడతారు. ఆ సెంటర్స్లో ట్రైనింగ్ చేస్తారు. ఇది ఈ కాన్సెప్ట్, ఈ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్కి సంబంధించిన కాన్సెప్ట్. అయితే సీమెన్స్ కంపెనీ రూపాయి కూడా రిలీజ్ చేయకుండా ఏపీ గవర్నమెంటే మొత్తం తన వాటాగా ఉన్న 300 కోట్ల రూపాయల డబ్బుల్ని రిలీజ్ చేసిందనేది దీంట్లో ప్రధానమైన ఆరోపణ. సీమెన్స్ కంపెనీ ఇచ్చే డబ్బులు రాకుండా అలాగే ఫేక్ కంపెనీలు సృష్టించి పూణేలో డిజిటెక్ అనే ఒక కంపెనీ ద్వారా దీనికి అవసరమైన టెక్నాలజీని, సాఫ్ట్వేర్ని, సిస్టమ్స్ అన్నిటిని కూడా తీసుకోవాలనేది ఒక ఒప్పందం జరిగినట్టుగా, ఆ కంపెనీ ఏమీ లేకుండానే, ఆ సాఫ్ట్వేర్ ఏమీ లేకుండానే తీసుకోకుండానే ఈ 300 కోట్ల రూపాయలను కూడా ఆ డిజిటెక్ కంపెనీకి పంపటం, ఆ కంపెనీ ద్వారా ఇంకొన్ని ఈ సాఫ్ట్వేరు ఇంకొన్ని హార్డ్వేరు ఇచ్చిన కంపెనీలుగా ఇంకొక 4 కంపెనీలు సృష్టించి ఈ సూట్ కేస్ కంపెనీని, ఫేక్ కంపెనీని క్రియేట్ చేసేసి ఈ ఏపీ గవర్నమెంట్ నుంచి మొత్తం డబ్బులంతా కూడా ఈ కంపెనీలకు పంపించేసి ఆ కంపెనీ నుంచి తిరిగి మళ్ళీ చంద్రబాబు నాయుడు, చంద్రబాబు మనుషులు ఈ డబ్బులు తీసుకున్నారు అనేది వైసీపీ ఆరోపిస్తూ ఉంది, సిఐడి కూడా ఆరోపిస్తూ ఉంది. ఈ మొత్తం వ్యవహారంలో స్కామ్ జరిగింది ఇది. ఈ స్కామ్లోనే చంద్రబాబు పాత్ర ఉంది. ఆయనే దీని మొత్తానికి సూత్రధారి, పాత్రధారి. ఆయన క్రియేషన్లోనే మొత్తం ఈ వ్యవహారంతో కూడా నడిచిందనేది సిఐడి ఆరోపిస్తుంది. ఇప్పటివరకు 26 మందిని ఈ కేసులో నిందితులుగా పేర్కొన్నారు. ఒక 8 మందిని అరెస్ట్ చేశారు. ఒక 4 మందిని ఈడీ కూడా అరెస్ట్ చేసింది. ఆ 4 మందికి సంబంధించిన 31 కోట్ల రూపాయల ఆస్తులను కూడా ఈడీ అటాచ్ చేసింది. ఇంతకుముందే ఈ గంటా సుబ్బారావు అనే వ్యక్తిగత కార్యదర్శిని, చంద్రబాబు తన వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేస్తున్న గంటా సుబ్బారావు అనే వ్యక్తిని ఈ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఒకటి క్రియేట్ చేసి ఆ కార్పొరేషన్కి ఎండీగా పెట్టారు. ఆయనే స్పెషల్ సెక్రటరీగా కూడా పెట్టి ఈ వ్యవహారాన్ని నడిపించారనేది ప్రధానమైన ఆరోపణ. ఈ కేసులో మొదటగా గంటా సుబ్బారావునే సిఐడి అదుపులోకి తీసుకుంది, అరెస్ట్ చేసింది, ఆయన నుంచి కొంత సమాచారం రాబట్టింది. ఆ తర్వాత చంద్రబాబుకి అత్యంత సన్నిహితుడిగా ఉండే చిత్తూరు జిల్లాకు సంబంధించిన లక్ష్మీనారాయణ అనే మాజీ ఐఏఎస్ అధికారి ఉన్నాడు, ఆయన కూడా సిఐడి విచారించింది. అలాగే ఈ కేసులో డిజిటెక్ కంపెనీకి సంబంధించిన, పూణేకి సంబంధించిన వ్యక్తులు, అలాగే ఢిల్లీకి సంబంధించిన ఈ సూట్ కేస్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఫేక్ కంపెనీలు, వాళ్లను కూడా ఈ సిఐడి అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేసి వాళ్ళ నుంచి కూడా కొంత సమాచారం రాబట్టింది. కొంతకాలంగా ఈ కేసు అంతా కూడా స్తబ్దుగా ఉంది. ఈ కేసు ముందుకు వెళ్ళని పరిస్థితి మనకు కనిపించింది. అంటే తదుపరి సాక్ష్యాలు లేకుండా సిఐడి అంతటితో ఆగిపోయిందా? 2021 సెప్టెంబర్లో ఈ కేసు నమోదైంది. సెప్టెంబర్ 9 ఈ కేసు నమోదైతే 3 రోజుల్లోనే ప్రమాపేసి, అంటే ప్రాథమిక సాక్ష్యాధారాలన్నింటినీ కూడా సిఐడి సేకరించింది. చంద్రబాబు ఆ రోజు అప్పుడు యూత్ అండ్ స్పోర్ట్స్ మినిస్టర్గా ఉన్న అచ్చెన్నాయుడుతో పాటు ఈ కేసులు ఎవరైతే ఈ వ్యవహారంలో పాల్గొని ఉన్నారో వాళ్ళందరినీ కూడా దీంట్లో దోషులుగా, నిందితులుగా సిఐడి చూపిస్తూ వచ్చింది. ఈ మధ్యకాలంలో ఈ కేసు దర్యాప్తులో స్తబ్దుగా ఉండడం, అరెస్టులు లేకపోవడం, ఈ దర్యాప్తులో భాగంగా ఆయా ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తుల ఇళ్లలో సోదాలు లాంటివన్నీ కూడా నిలిచిపోయాయి. దాదాపు 5-6 నెలల నుంచి ఈ కేసుకు సంబంధించేటువంటి డెవలప్మెంట్స్ లేవు. అంతా ఈ కేసు కథ ముగిసింది, చంద్రబాబు నాయుడు దగ్గరికి రావడానికి సాక్ష్యాలు ఏమీ లేవు అనుకుంటున్న సమయంలో ఇప్పుడు సిఐడి రాత్రికి రాత్రి మొత్తానికి చంద్రబాబు నాయుడు నంద్యాలలో ఉన్న ప్రాంతానికి వెళ్ళింది. అంటే పోలీసుల దగ్గర ముందే ప్లాన్లో ఉండొచ్చు. 3 రోజుల నుంచి చంద్రబాబు రాయలసీమ పర్యటనలో ఉన్నారు. 2 రోజులు అనంతపురం, కళ్యాణదుర్గం, రాయదుర్గం ఈ ప్రాంతాల్లో పర్యటించారు. అనంతపురం జిల్లా దాటి నంద్యాలకు నిన్న ఆయన ఎంటర్ అయ్యారు. నంద్యాలకు ఎంటర్ అయిన చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయడానికి పోలీసులంతా సిఐడి రంగం సిద్ధం చేసుకుంది. రాత్రి 11 గంటలకే చంద్రబాబు బస్ చేసిన ఫంక్షన్ హాల్ దగ్గరికి వెళ్ళింది. చంద్రబాబు కార్వాన్లో బస్ చేశారు. ఆయన్ని లేపేందుకు, ఆయన వెంట తీసుకెళ్లేందుకు పోలీసులు అప్పుడే ప్రయత్నించారు. అయితే కొంతమంది టీడీపీ నాయకులు, లాయర్లు కూడా అడ్డుపడ్డారు. అలాగే ఎస్పీజీ కూడా అభ్యంతరం చెప్పింది. తమకున్న ప్రోటోకాల్ ప్రకారం, ఎస్పీజీ ప్రోటోకాల్ ప్రకారం ఎస్పీజీ భద్రత ఉన్న నాయకుడిని
లేదా పర్సన్ని ఉదయం 5:30 తర్వాత మాత్రమే మాట్లాడటానికి, ఉదయం 5:30 తర్వాతనే ఆయనకి సంబంధించిన వ్యవహారాలను చర్చించడానికి అవకాశం ఉంటుంది. ఆలోగా ఎవరిని కూడా ఆయన దగ్గరకు అనుమతించబోమని ఎస్పీజీ చీఫ్ సెక్రటరీ చంద్రబాబు చీఫ్ సెక్రటరీ చెప్పడంతో పోలీసులు కూడా ఆగాల్సి వచ్చింది. ఐజీ రఘురామరెడ్డి, అలాగే నంద్యాల ఎస్పీ, అలాగే ఇతర పోలీసు ఉన్నతాధికారులందరూ కూడా 11 గంటల నుంచి అక్కడ మోహరించున్నారు. ఈ క్షణంలో చంద్రబాబును అదుపులోకి తీసుకుంటారు, మరో క్షణంలో చంద్రబాబును అదుపులోకి తీసుకుంటారంటూ కూడా ఉదయం వరకు కూడా డ్రామా నడిచింది. మొత్తానికి 5:30 తర్వాత చంద్రబాబు కార్వాన్ నుంచి బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత రఘురామరెడ్డితో పాటు మిగతా పోలీస్ అధికారులతో కూర్చొని అసలు నా మీద ఉన్న ఆరోపణ ఏంటి, నా మీద ఉన్న ఆరోపణకు సంబంధించి ఎఫ్ఐఆర్ ఎక్కడ బుక్ అయింది, ఎఫ్ఐఆర్ లేకుండా ప్రైమే ఫేసీ లేకుండా నన్ను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు, దానికి ఆధారాలు చూపించనంటూ దాదాపు గంట సేపు పాటు పోలీసు అధికారులతోటి చంద్రబాబు చంద్రబాబు లాయర్లు సంవాదం జరిగింది. పోలీసు అధికారులు కూడా ఆయనకి సమాచారం ఇచ్చారు, సమాధానాలు ఇచ్చారు. రిమాండ్ రిపోర్టు విజయవాడ మిమ్మల్ని తీసుకెళ్లిన తర్వాత ఇస్తాము, ముందు వివరాలు వెల్లడించడానికి అవకాశం లేదు, ఈ కేసు హైకోర్టులో కూడా నడుస్తూ ఉంది, ఈ హైకోర్టులో నడిచేటప్పుడు మీ పాత్ర గురించి కూడా మేము హైకోర్టుకు వివరించాము, మీ పాత్ర ఈ కేసులో ఉంది కాబట్టి మీరు మా కోఆపరేట్ చేయాలి, మీరు మా వెంట రావాలి అని అడిగారు. చంద్రబాబు కూడా సుదీర్ఘంగానే తన వాదన వినిపించారు, అప్రజాస్వామికంగా వ్యవహరిస్తూ ఉన్నారు, డిక్టేటర్షిప్ను ఇక్కడ ప్రదర్శించాల్సి వస్తూ ఉన్నారు, తను ఒక టెర్రరిస్ట్ లాగా చూస్తూ ఉన్నారు, అర్ధరాత్రి పూట తను అరెస్టుకు రావాల్సిన అవసరం ఏందంటూ కూడా మాట్లాడిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. తెలుగు రాష్ట్రాల్లో చూస్తే ఏపీ చరిత్ర ఉమ్మడి రాష్ట్రంలో కానీ ఇప్పటివరకు చూస్తే ఒక మాజీ సీఎం ఇలాంటి ఒక అవినీతి కేసులో అరెస్ట్ కావడం ఇదే ప్రథమమని మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఇంతకుముందు చాలామంది సీఎంల మీద చాలామంది మాజీ సీఎంల మీద ఆరోపణలు వచ్చాయి, ఇవన్నీ కూడా రాజకీయ ఆరోపణలకే పరిమితమైపోయి నాదు నా ఇంతకుముందు నెదురుమల్లి జనార్దన్ రెడ్డి మెడికల్ కాలేజీల స్కామ్కు సంబంధించి ఆయన మీద ఆరోపణలు వచ్చినప్పుడు ఆయన పదవి నుంచి సీఎం పదవి నుంచి తప్పించేసి కోట్ల విజయవాస్కర్ రెడ్డి సీఎం చేసింది అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం 1989-94 మధ్య. అంతకుముందు చెన్నారెడ్డి కూడా 1989 నుంచి 2 ఏళ్ల పాటు ఆయన సీఎంగా ఉన్నారు, ఆయన మీద కూడా కొన్ని ఆరోపణలు వచ్చినాయి. అయితే ఏ సీఎం కూడా ఇప్పటి వరకు కూడా ఇలాంటి అవినీతి ఆరోపణల మీద సిఐడి కానీ పోలీసులు సివిల్ పోలీసులు కానీ అరెస్ట్ చేసిన పరిస్థితి లేవు. మొదటిసారిగా చంద్రబాబు నాయుడు ఇలాంటి కేసును ఎదుర్కొన్నారు, ఇలాంటి కేసులో ఆయన అరెస్ట్ అవుతున్నారు. 2 రోజుల క్రితం కళ్యాణదుర్గంలో పార్టీ కార్యకర్తల సమావేశంలో కూడా చంద్రబాబు నాయుడు తన అరెస్టు గురించిన ప్రస్తావన కూడా ఆయనే స్వయంగా చేయడమే అప్పుడే సంచలనంగా మారింది. మనం అప్పుడు బ్రేకింగ్ కూడా వేశాము, చంద్రబాబు నాయుడే స్వయంగా రేపో మాపో పోలీసులు నన్ను అరెస్ట్ చేయవచ్చు అంటూ చెప్పడంతో అది సచ్చలం అయిపోయింది, బ్రేకింగ్ న్యూస్ అయిపోయాయి. ఇప్పుడు ఆల్రెడీ ఐటీ నోటీసులు ఇచ్చింది చంద్రబాబుకి, 118 కోట్ల రూపాయల డబ్బులు రాజధాని నిర్మాణానికి రాజధాని నిర్మాణ కాంట్రాక్టులు చూస్తున్న షాపూర్జీ పల్లోంజీ కంపెనీల నుంచి చంద్రబాబు నాయుడికి లంచాలుగా వచ్చాయని ఒక ఆరోపణ నడుస్తూ ఉంది. ఐటీ శాఖ 2 ఏళ్ల నుంచి దీనికి సంబంధించిన వివరణ ఇవ్వాలని చంద్రబాబుకు నోటీసులు పంపుతూ ఉంది. ఆ నోటీసు వ్యవహారం ఈ మధ్యనే బయటకు వచ్చింది, ఒక వారం నుంచి ఆ నోటీసు నడుస్తుంది. ఈ కేసుకు సంబంధించి ఏమైనా చంద్రబాబు దగ్గరకు పోలీసులు వెళ్ళారా అనే ఒక సందేహం కూడా ఇంతకుముందు వరకు కూడా నడిచింది. అంతకుముందు లాస్ట్ మంత్ 4 ఆగస్టున అంగళ్ళు పొంగనూరు అలాగే మదనపల్లి నియోజకవర్గ పరిధిలోని అంగళ్ళులో చంద్రబాబు పర్యటన సందర్భంగా పోలీసులకి టీడీపీ కార్యకర్తలకు వైసీపీ కార్యకర్తలకు మధ్య బీభత్సమైన గొడవ జరిగింది, రాళ్లు విసురుకున్నారు, దాదాపు 11 మంది పోలీసులు గాయపడ్డారు, ఒక పోలీసుకి ఒక కానిస్టేబుల్కి కన్ను కూడా పోయిన పరిస్థితి మనం చూసాం. ఆ కేసులో చంద్రబాబు ఏవన్గా పెట్టారు అంగళ్ళలో, ఆ కేసులో చంద్రబాబును అరెస్ట్ చేయడానికి పోలీసులు వచ్చారా అనేది తెల్లవారుజాము వరకు నడిచింది. మొత్తం రాత్రి అంతా కూడా చంద్రబాబు అరెస్ట్కు సంబంధించిన వ్యవహారం నడుస్తూనే ఉంది. ఎన్టీవీ ప్రతిక్షణం కూడా అక్కడ జరుగుతున్న డెవలప్మెంట్స్ అన్నీ కూడా మనం ఇచ్చాము. ఎప్పుడు పోలీసులు వచ్చారు, పోలీసులు ఏమేమి చేయబోతున్నారు, ఏమేమి చేయాలనుకుంటున్నారు అనేది, పోలీసులు కూడా పకడ్బందీ వ్యూహంతో నంద్యాల చేరుకున్నట్టు తెలుస్తూ ఉంది. ఎప్పుడైతే పోలీసుల కదలికలు రాత్రి 11 గంటల నుంచి చంద్రబాబు బస్ చేసిన ప్రాంతంలో ఉన్నాయో అప్పుడే టీడీపీ నాయకులు కూడా అలర్ట్ అయిపోయారు. టీడీపీ నాయకులందరూ కార్యకర్తలు తమ వాహనాలన్నింటినీ కూడా చంద్రబాబు బస్ చేసిన ఈ ఫంక్షన్ హాల్ ఎక్కడ ఉందో దాని చుట్టూ కూడా పెట్టారు. చంద్రబాబు నాయుడుకు రక్షణగా వాళ్ళందరూ ఉన్నారు. అయితే పోలీసులు ఉదయం వరకు వాళ్ళకి హెచ్చరించారు, మీరు వాహనాలు తీయండి, మా కోఆపరేట్ చేయన్నారు. ఏ కేసులో చంద్రబాబు దగ్గరకు మీరు వచ్చారని వాళ్ళు అడిగారు టీడీపీ నాయకులు. దానికి అధికారులు ఎవరు కూడా సమాధానం చెప్పలేదు. మీకు చెప్పాల్సిన అవసరం లేదు, ఈ కేసు మీకు సంబంధించింది కాదు, మీరు ఈ కేసులో లేరు, ఎవరైతే ఈ కేసులో ఉన్నారో, ఎవరైతే ఈ కేసును ఎదుర్కొన్నారో వాళ్ళకి మాత్రం వివరాలు చెప్తాం అని చెప్పి పోలీసులు ఆ వ్యవహారాన్ని గోప్యంగానే ఉంచారు. చివరికి టీడీపీ కార్యకర్తలు నాయకులు అడ్డుగా పెట్టిన
కార్లను తీయడం కోసం పోలీసులు ప్రొక్లైన్ కూడా తీసుకొచ్చారు, జేసీబీని కూడా తీసుకొచ్చారంటే పోలీసులు ఎంత పకడ్బందీగా ఈ వ్యవహారంలో ముందుకొచ్చారో మనకు అర్థమవుతా ఉంది. ఎప్పుడైతే జేసీబీలు రంగప్రవేశం చేయించారో పోలీసులు వెంటనే టీడీపీ నాయకులు కార్యకర్తలందరూ తమ వాహనాలు తీసి పక్కన పెట్టారు. ఆ వెంటనే పోలీసులు అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా దూరంగా పంపించేశారు. ఎవరైతే అక్కడ సీనియర్ నాయకులు ఉన్నారో, మాజీ మంత్రి అఖిల్ ప్రియ లాంటి వాళ్ళు కానీ, నంద్యాల మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే, వీళ్ళందరూ కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని అక్కడి నుంచి వాళ్ళని అక్కడ పంపించేశారు. 5:30 తర్వాత చంద్రబాబు కార్యాలయం నుంచి బయటకు వచ్చి పోలీసులతో మాట్లాడారు, లాయర్తో మాట్లాడారు. లాయర్తో మాట్లాడి మొత్తం వ్యవహారం పైన చర్చించారు. చాలా వరకు చంద్రబాబు నాయుడు తనకు తన అరెస్టుకు సంబంధించిన కారణాలు కావాలి, అలాగే ఎఫ్ఐఆర్లో తన పేరు ఎక్కడ ఏ విధంగా నమోదైంది, దానికి సంబంధించిన ప్రైమాఫేసి విషయాలన్నీ కూడా నాకు చెప్తే బాగుంటుంది. చెప్పకుండా అరెస్ట్ చేయడానికి వీలు లేదు. నేను చట్టాన్ని గౌరవించేవాడిని, చట్టాలు చేసిన వాడిని, చట్టాలు అమలు చేసిన వాడిని, 14 ఏళ్ళు సీఎంగా ఉన్నవాడిని, ప్రతిపక్ష నాయకుడిని, ఎన్ఎస్సీ సెక్యూరిటీలో ఉన్నవాడిని, నన్ను ఈ విధంగా ప్రజాస్వామికంగా అర్ధరాత్రి పూట వచ్చి అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏంటి, నేనేమన్నా టెర్రరిస్టా అని కూడా ప్రశ్నించారు. పోలీసులు కూడా ఆయనకి దీటుగానే సమాధానం చెప్పారు, మా దగ్గర ఆధారాలనే మిమ్మల్ని అరెస్ట్ చేయబోతున్నాం, అరెస్ట్ చేసిన తర్వాత కోర్టుకు మిమ్మల్ని పెట్టే ముందు మీకు ఈ వివరాలని కూడా అందజేస్తామని కూడా వాళ్ళు స్పష్టంగా చెప్పారు. దాదాపు గంటంబాబు పాటు పోలీసులకి చంద్రబాబు టీంకు మధ్య వాదాపవాదాలు జరిగిన తర్వాత చివరికి 51 సిఆర్పిసి నోటీస్ తీసుకున్న చంద్రబాబు నాయుడు అరెస్టుకు సహకరించడానికి సిద్ధమయ్యారు. ఆయన్ని రోడ్డు మార్గం ద్వారా ముందు విజయవాడ తీసుకొస్తారని భావించారు. తర్వాత అయితే కర్నూలు శివారులో ఉండే ఓర్వకల్లు ఎయిర్పోర్ట్లో ఒక హెలికాప్టర్ అయితే సిద్ధంగా ఉంచారు. రెగ్యులర్గా అయితే అక్కడ హెలికాప్టర్ అయితే సిద్ధంగా ఉండదనేది మనకు వస్తున్న సమాచారం. అంటే చంద్రబాబుని బై రోడ్డు కాకుండా బై ఎయిర్ తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నారా అనేది కూడా చూడవచ్చు. అయితే పోలీసులు ప్లాన్ ఏ ప్లాన్ బి కూడా ఉంటుంది కాబట్టి బై రోడ్డు తీసుకురాలేని పరిస్థితుల్లో ప్లాన్ బిగా బై ఎయిర్ తీసుకోవడానికి హెలికాప్టర్ పెట్టారా అనుకోవచ్చు. అది బై ఎయిర్ అయితే 1 అవర్లో గన్నవరం చేరుకుంటారు. అక్కడి నుంచి విజయవాడ సిఐడి ఆఫీస్కి లేకపోతే గుంటూరు సిఐడి ఆఫీస్కి ఆయన తరలించే అవకాశం ఉంటుంది. ఈ చంద్రబాబుని కోర్టుకు పెట్టేదానికి కూడా ఈ సాయంత్రం లేదా అర్ధరాత్రి దాటే వరకు సమయం పట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. ప్రొసీడింగ్స్ అన్నీ ఉంటాయి, ఆ ప్రొసీడింగ్స్ అన్నింటిని కూడా ఫాలో అవ్వాల్సి ఉంటుంది. కాబట్టి వీటన్నిటిని కూడా అర్ధరాత్రి తర్వాతనే ఆయన కోర్టుకి ప్రవేశపెట్టడానికి ఆస్కారం ఉందనే సమాచారం కూడా వస్తుంది. మొత్తానికి ఒక సంచలనం ఈరోజు ఏపీ రాజకీయాల్లో నమోదైపోయింది. 14 ఏళ్ల పాటు సీఎంగా ఉన్నారు, 95లో సీఎం అయిన చంద్రబాబు నాయుడు 99లో కూడా తిరిగి గెలిచారు, 2004లో ఓడిపోయిన చంద్రబాబు నాయుడు 2009లో కూడా రాజశేఖర రెడ్డి చేతిలో ఓడిపోయారు, 2014లో రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆయన సీఎం అయ్యారు, 5 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నారు. అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు అనేక అక్రమాలకు అవినీతి కార్యకలాపాలకు పాల్పడ్డారని వైసీపీ ఆరోపిస్తూ ఉంది. వైసీపీ అధికారంలో వచ్చిన తొలి రోజు తొలి కేబినెట్ మీటింగ్లోనే చంద్రబాబు కేసులకు సంబంధించిన, చంద్రబాబు అక్రమాలకు సంబంధించిన అంశాలను జగన్మోహన్ రెడ్డి ప్రస్తావించారు. ప్రతి డిపార్ట్మెంట్ను శోధించండి, ప్రతి ఫైల్ని శోధించండి, ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు మనుషులు అక్రమాలు చేసి ఉంటారు, వాటిని పట్టుకోవాలి అని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు ఇచ్చారు. ఇప్పుడు దాదాపు 4.5 సంవత్సరాల ద్వయగా దాటింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడిని స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ స్కామ్లో సిఐడి అరెస్ట్ చేసింది. ఇది ఒక సంచలనంగానే మనం చెప్పుకోవచ్చు. ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి సీఎం కాకముందు ఆయన మీద ఉన్న ఆరోపణలతో అరెస్ట్ అయ్యారు. ఇప్పుడు ఆయన సీఎంగా ఉన్నారు. ఇంతకుముందు సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఆయన సీఎంగా ఉన్నప్పుడు చేసిన అక్రమాలకు సంబంధించి, అవినీతికి సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటూ అరెస్ట్ అయిన పరిస్థితిని మనం చూస్తున్నాం భోగి. మొత్తానికి రాజకీయాల్లో ఇది ఒక సంచలనాత్మకమైన విషయంగా చెప్పుకోవచ్చు. దేశవ్యాప్తం కూడా చంద్రబాబు నాయుడు అందరికీ, జాతీయ నాయకులందరికీ, జాతీయ పార్టీలన్నిటికీ కూడా సుపరిచితమైన నాయకుడు కాబట్టి ఈరోజు G20 సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఒకవైపు ప్రపంచం అంతా కూడా భారతదేశ రాజధాని ఢిల్లీ వైపు చూస్తూ ఉంది. ఇక్కడ ఎలాంటి డిక్లరేషన్ చేస్తారు, ఎలాంటి చర్చ జరుగుతూ ఉందనేది. అదే సమయంలో దేశంలో ఒక ప్రముఖ రాజకీయ నాయకుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు కూడా సిఐడి అరెస్ట్ చేసింది. సిఐడి కేసులో ఆయన సిఐడి పెట్టిన అవినీతి కేసులో ఆయన అరెస్ట్ అయ్యారు. చంద్రబాబు నాయుడు మీద అనేక ఆరోపణలు ఉండేవి, అనేక కేసులు ఉన్నాయి, చాలా కేసుల్లో స్టేలు ఉన్నాయి. చాలా ఇప్పటివరకు ఆయన ఏ కేసుకు కూడా కోర్టుకు వెళ్ళింది లేదు, ఏ కేసుకు కూడా జైలుకు వెళ్ళింది లేదు. మొదటిసారిగా ఆయన ఈ కేసు ఎదుర్కొంటా ఉన్నారు. చంద్రబాబు నాయుడు అరెస్టు వార్తలు టీడీపీ శ్రేణులకి రాత్రికి అరెస్ట్
అరెస్ట్ చేస్తారన్న వార్తలు రాత్రి చేరిపోయాయి. ఉదయాన్నే వాళ్ళందరూ కూడా నాయకులందరూ కూడా ఎవరూ బయటకు రాకుండా ఆందోళన చేయకుండా పోలీసులు ఎక్కడ పోలీసులు అక్కడ ఏ నాయకుడిని అక్కడ వాళ్ళ ఇళ్లకే పరిమితం చేశారు, హౌస్ అరెస్టులు చేశారు. చాలా చోట్ల మనకున్న సమాచారం ప్రకారం చిత్తూరు జిల్లా అలాగే రాజమండ్రి అమలాపురం ఈ ప్రాంతాల నుంచి ఆర్టీసీ బస్సులు కూడా డిపోల నుంచి బయటికి రావడం ఇవ్వటం లేదని తెలుస్తోంది. అయితే స్వచ్ఛందంగానే ఆర్టీసీ అధికారులు ఈ బస్సులను ఆపేశారా, లేకపోతే పోలీసుల సూచనలతో ఆపేశారా, లేకపోతే టీడీపీ నాయకుల హెచ్చరికలతో ఆపేశారా అనేది ఇంకా సమాచారం లేదు. మొత్తానికి సుదీర్ఘకాలం రాష్ట్రానికి సీఎంగా పనిచేసిన చంద్రబాబు నాయుడు ఈరోజు ఒక కేసులో అరెస్ట్ అయ్యారు. ఈ కేసులో ఆయన అరెస్టుకు సంబంధించి ఆయన లాయర్లందరూ కూడా హైకోర్టుకో లేకపోతే ఇంకో కోర్టులోనో అప్పీల్ చేసే అవకాశం కూడా ఉంది. సిఐడి ఆయన విజయవాడ తీసుకురావడానికి ముందే కోర్టులో ఏం జరుగుతుంది, కోర్టులో ఎలాంటి నిర్ణయాలు ఉంటాయి, టీడీపీ లీగల్ సెల్ ఏం చేస్తుంది అనేది కూడా ఆసక్తికరంగా చూడాలి. మొత్తానికి ఏపీ రాజకీయాల్లో ఈ శనివారం ఒక ఆసక్తికరమైన సంచలనమైన శనివారంగానే మనం చెప్పుకోవచ్చు భోగి. రైట్ చంద్రశేఖర్,